పాకూడలు అని పరిచయం చేసుకోవటంలో కూడా అత్తగారిలో మామగారిలో అనూహ్యంగా అంటే అంతర్లీనంగా ఒక గర్వం కూడా ఉంటుంది. మా ఇంటికి తెచ్చుకున్నాం కోడల్ని అని. అలా కోడల్ని పరిచయం చేయాలంటే బంధువులు వచ్చినప్పటికీ ఎంతసేపటికి ఆ అమ్మాయి పడక గది దాటి బయటికి రాకపోతే. కాబట్టి మనం ఆలోచించాల్సింది అసలు ఎలాంటి సంస్కారంలో ఆ అమ్మాయి పుట్టి పెరిగింది అన్నటువంటిది తల్లిదండ్రులు ఆలోచించి ఆ అమ్మాయిని ఎంచుకోవాలి. అంతేకాని తెచ్చేటటువంటి కట్న కానుకల గురించి కాదు. అందుకనే పెళ్లి చూపులకు వెళ్ళేటప్పుడు ఏం చెప్తారు మన పెద్దలు, పెద్దలైనటువంటి వాళ్ళని అనుభవజ్ఞుల్ని వెంట తీసుకెళ్లాలని చెప్తారు. అలా పెద్దలైనటువంటి వాళ్ళని అనుభవజ్ఞుల్ని తీసుకెళ్లటం వల్ల పెద్దలైనటువంటి వాళ్ళు ఒక చిన్న మాటతో వారు ఆ అమ్మాయి యొక్క గుణగణాలని పరిశీలించగలుగుతారు. ఉదాహరణకి చూడండి, ఒక కంపెనీలో మనం ఇంటర్వ్యూకి వెళ్ళామనుకోండి, ఆ ఇంటర్వ్యూ చేసేటటువంటి వ్యక్తి ఎన్నో ఏళ్ల అనుభవంతో ఒక వ్యక్తిని ఆ ఇంటర్వ్యూలో కనుక ఎన్నుకుంటే ఆ వ్యక్తి ఆ కంపెనీకి ఎసెట్ అవుతున్నాడా లేదా, ఎంతో చక్కగా సేవలు అంత చేస్తున్నారా లేదా. విజ్ఞులైనటువంటి వారు, పెద్దలైనటువంటి వారు తప్పకుండా ఈ అమ్మాయి ఈ ఇంటికి సరిపోతుందా లేదా అన్నది గమనించగలరు. కాబట్టి పెద్దలైనటువంటి వారిని కూడా మనం మన వెంట తీసుకెళ్లాలి. అంతేకాని మనకంటే చిన్నవారిని, సమవయస్కుల్ని కాదు, అనుభవం ఉన్నటువంటి వారిని తీసుకుని వెళ్ళాలి. ఇలాగ వివాహం నిమిత్తం పెళ్లి చూపులకి వెళ్ళినప్పుడు మనము అమ్మాయిని చూడ్డానికి వెళ్ళాము, పైగా కొడుక్కి వివాహం నిశ్చయించేటటువంటి అధికారం ఎవరిది, ఆ అబ్బాయి యొక్క తండ్రిదే. ఎందుకంటే అబ్బాయి యొక్క బలహీనతలు, అబ్బాయి యొక్క బలాలు అన్నీ కూడా తండ్రికి తెలిసి ఉంటాయి. ఎందుకు, మనకి శాస్త్రం ఏం చెప్తోంది, ఆత్మా వై పుత్రనామాసి అని మనకి శాస్త్రం చెప్తుంది. అంటే తన యొక్క ప్రతిరూపమే తన రూపంలో తిరుగుతూ ఉంటుంది. అంతటి దశరథ మహారాజు గారు కూడా రామచంద్రమూర్తి నూనూపు మీసాలతో వస్తూ ఉంటే సభలోకి చూసి మురిసిపోయేవాట. ఆ వయసులో ఉన్నప్పుడు నేను కూడా ఇలాగే ఉండేవాడిని అని దశరథ మహారాజు గారు కూడా ఎంతో మురిసిపోయేవారు. కాబట్టి ప్రతి తండ్రి కూడా అలాగే మురిసిపోతాడు. తన కొడుకు యొక్క ప్రతిబింబాన్ని చూసుకొని, ఓహో ఈ వయసులో ఉన్నప్పుడు నేను కూడా ఇలాగే ఉండేవాడిని, నా వాడికి అన్నీ కూడా నా పోలికలే వచ్చాయని. కాబట్టి కొడుకు యొక్క బలాలు తెలుస్తాయి, బలహీనతలు తెలుస్తాయి, వాడి యొక్క ప్రవర్తన తెలుస్తుంది. కాబట్టి బాధ్యత అంతా ఎవరిది, తండ్రిదే. కాబట్టి పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు తండ్రి పెళ్లి పిల్లని చూసిన తర్వాత, నాకు నచ్చలేదు రా అబ్బాయి, ఈ అమ్మాయి వెళ్ళడానికి వీల్లేదు, ముందుగా అబ్బాయి మనసు తెలుసుకోవాలి, అబ్బాయి మనసు తెలుసుకుని అబ్బాయి చాలా బాగుంది నాన్నగారు అని సిగ్గుపడిపోతే అబ్బాయి యొక్క మనోరంజకత్వమే ఆ అమ్మాయి యొక్క గుణాలుగా పరిగణిస్తూ తండ్రి ఆ సంబంధాన్ని ఒప్పుకొని తీరాలి. ఒకవేళ భార్య ఇంకొంచెం తెల్లగా ఉంటే బాగుండేదేమోనండి, లేకపోతే ఇంకొంచెం సన్నగా ఉంటే బాగుండేదేమోనండి అన్నప్పటికీ కూడా ఆ అని ఆపి అబ్బాయికి నచ్చింది. కాబట్టి మనందరికీ కూడా నచ్చింది. ఆ కుటుంబం యొక్క వివరాలన్నీ కూడా నాకు తెలుసు, ఆ కుటుంబానికి మనకి సరిపోతుంది అని చెప్పి భార్యని కూడా ఆ అని ఆ ఇంటి యజమానిగా కొడుకుకి కోడలికి వివాహం చేయగలగాలి. ఎందుకంటే ఇప్పుడు ఇలా మనం అందాన్ని కనుక బేరేజు వేసుకుంటూ పోతే ఇప్పుడు నా కంటికి నచ్చినటువంటి వస్తువు పక్కవారికి నచ్చకపోవచ్చు, పక్కవారికి నచ్చినటువంటి వస్తువు నాకు నచ్చకపోవచ్చు. చూసే కంటిని బట్టి అందం ఉంటుంది. కాబట్టి అబ్బాయి మనసు రంజిల్లింది, అదే ఆ అమ్మాయి యొక్క గుణాన్నిగా భావిస్తూ మనం వివాహాన్ని నిశ్చయించుకోవాలి. మరి దశరథ మహారాజు గారు, జనక మహారాజు గారు కూడా రామచంద్రమూర్తి యొక్క వివాహ విషయంలో ఏం చేశారు, ఎప్పుడైతే శివధనుర్భంగం చేసి రామచంద్రమూర్తి శివధనుర్భంగం చెయ్యగానే అక్కడ నుంచొని ఉండగా సభలో వాళ్ళందరూ కూడా మూర్ఛిల్లి ఉన్నారు. ఒక మెలకువగా ఉంది, స్పృహలో ఉంది ఎవరు, నలుగురు ఎవరెవరు, రామలక్ష్మణులు, విశ్వామిత్రుల వారు, జనక మహారాజు గారు. మరి వెంటనే జనక మహారాజు గారు బంగారు కలశతో పట్టుకొని వచ్చి రామచంద్రమూర్తి యొక్క కాళ్ళు కడుగుతాను అనగానే రామచంద్రమూర్తి అంత అందాల భామ. నిజానికి ప్రతి ఒక్కరూ కూడా సీతమ్మ తల్లి యొక్క అందాన్ని చూసి మైమరచి ఆవిడని చేపట్టాలనుకుని ప్రతి ఒక్కరూ కూడా శివధనుసుని ఎక్కుపెట్టాలని ప్రయత్నించినటువంటి వారే.
కాని అంతటి అందాన్ని చూసి కూడా రామచంద్రమూర్తి చెక్కు చెదరకుండా వెంటనే ఆయన ఏమన్నాడంటే, నేను కాదు, నా జీవిత భాగస్వామి ఎవరో నిర్ణయించుకోవాల్సింది. నా తండ్రి గారైనటువంటి దశరథ మహారాజు గారు ఉన్నారు, వారు నిర్ణయించాలి నాకు ఎవరు సరిపోతారు. మా నాన్నగారు ఒప్పుకుంటే నేను సీతమ్మ తల్లిని చేపడతానని చెప్పాడు. మనము అందరం కూడా రామాయణానికి వారసులం. ఆ రామచంద్రమూర్తి మనము ఎలా నడయాడాలో చెప్పటానికి వచ్చినటువంటి మహానుభావుడు. కాబట్టి మనం కూడా నా వివాహము నా జీవిత భాగస్వామి నేనే ఎంచుకుంటాను అనడానికి వీల్లేదు. జీవిత భాగస్వామిని ఎంచేటటువంటి పూర్తి బాధ్యత పెద్దలదే. ఎందుకంటే కుటుంబ విషయాలు అవగతం అవ్వాలంటే పిల్లలకేం తెలుస్తాయి, కాబట్టి పెద్దలే నిర్ణయించాలి. అందుకనే చూడండి, మనకి శుభలేఖల్లో కూడా వివాహము నేను నిర్ణయించుకున్నానని రాయరు, పెద్దలు నిర్ణయించినారు కానా అని రాయడానికి కారణమేంటి? అదే, పెద్దలు నిర్ణయించాలి. ఎవరి బలాలేంటి, ఎవరి బలహీనతలేంటి అన్నది పెద్దలకి అవగతమై ఉంటుంది, కాబట్టి వారు నిర్ణయించాలి. కాబట్టి పెళ్లి చూపులు అన్నమాట అయిపోయిన తర్వాత మరి ముఖ్యంగా మనకి సందేహం వచ్చేదేంటి, మనము ఇప్పుడు ఈ అబ్బాయి వాళ్ళం ఏం చెయ్యాలి, అమ్మాయి వాళ్ళం ఏం చెయ్యాలి. ఇలా వివాహం నిశ్చయమైన తర్వాత అసలు ముఖ్యంగా మనము వివాహము నిర్ణయించుకోవడానికి ఉండే వెళ్లే ముందే మనం కొన్ని లోతుపాట్లని మనం పరిశీలించాలి. ఆ వాళ్ళు ఏ రకంగా చూసినా సపిండ అయి ఉండకూడదు. అంటే సపిండ అంటే ఏ రకంగా చూసినా ఆ అమ్మాయి ఈ అబ్బాయికి అక్క చెల్లెళ్ళ వరస కానీ, అన్నదమ్ముల వరస కానీ, పిన్ని వరస కానీ కాకుండా చూసుకోవాలి. దాన్ని సపిండ అంటారు. సగోత్రమై ఉండకూడదు. అప్పుడు గోత్ర పరంపరలో వారు అన్నదమ్ములైపోయి ఉంటారు. అన్నదమ్ములైపోయి పుట్టే ఒకవేళ అలాగే కనుక మనం వివాహాలు చేస్తే పుట్టేటటువంటి పిల్లలు రాక్షస ప్రవృత్తులై ఉంటారు. అలాగే సప్రవర, ఒక్కొక్కసారి గోత్రం ఒకటై ఉన్నప్పటికీ కూడా ప్రవర వేరుగా ఉంటే వివాహాలు చేసుకోవచ్చు. ప్రవర వేరుగా ఉంటే అంటే ఋషి పరంపరలో ఋషులు వేరుగా ఉంటారనమాట. ఋషి పరంపరలో ఒకటి అయినప్పటికీ కూడా వాళ్ళు ఋషి పరంపరలో అన్నదమ్ముల పిల్లలు అక్క చెల్లెళ్ళ పిల్లలు అయి ఉంటారు, కాబట్టి అక్క చెల్లెళ్ళ వరకు అవుతారు. కాబట్టి పుట్టేటటువంటి పిల్లలు రాక్షస ప్రవృత్తులై వాళ్ళకి ఐశ్వర్యము నశించిపోతుంది. కాబట్టి ఇవన్నీ కూడా పెద్దలైనటువంటి వారికే తెలుస్తాయి, పిల్లలకేం తెలుస్తుంది? కాబట్టి ముందుగా పెద్దలైనటువంటి వారు ఇవన్నీ గమనించి వివాహాన్ని నిశ్చయిస్తారు. ఇలా వివాహాన్ని నిశ్చయించే ముందు అమ్మాయి యొక్క గుణగణాలని మనం పరిశీలించాలంటే ఏ రకంగా మనం అమ్మాయిని ఎంచుకోవాలి అన్నది కూడా పెద్ద సమస్యే కదా. మరి తండ్రికి అమ్మాయి చాలా బాగుంది, గుణం బాగుంది, కానీ మా అబ్బాయి కంటే ఒక ఇంచు ఎత్తు తక్కువగా ఉంది, మరి చేసుకోవచ్చా చేసుకోకూడదా? అంటే అబ్బాయికి నచ్చింది కాబట్టి చేసుకోవచ్చు. కానీ కొన్ని విషయాలు మనకి భగవంతుడు ఏం చేస్తూ ఉంటాడు, ముందుగానే తెలియచేస్తూ ఉంటాడు. మనం ఈ అమ్మాయిని మా అబ్బాయికి అడుగుదామని వెళ్దామనుకునేసరికి ఆ అమ్మాయి నిద్రపోతూ ఉన్నా లేకపోతే బయటికి వెళ్ళి ఉన్నప్పటికీ కూడా ఇక సంబంధాన్ని మనము ఇంకొకసారి ఆలోచించాల్సి ఉంటుంది. అలాగే ఆ కుటుంబంలో శ్వేత కుష్ట అలాంటి అంటురోగాలు ఉన్నప్పటికీ కూడా మరొకసారి ఆలోచించాలంటే వైద్యుని యొక్క సలహాలు. పూర్వకాలంలో అయితే అలాంటి వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళని పూర్తిగా చేసుకునేవారు కాదు. రాను రాను మనకి కాలుష్యం బాగా పెరిగిపోతుంది, కాబట్టి అప్పటికప్పుడు కూడా కొంతమందికి చర్మ సంబంధమైనటువంటి వ్యాధులు వస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి వారి కుటుంబ వైద్యుల్ని సంప్రదించి, మన కుటుంబ వైద్యుల్ని కూడా సంప్రదించి అప్పుడు ఆ వివాహాన్ని నిశ్చయించుకోవాలి. అలాగే ఆ అమ్మాయికి పురుష స్నేహాలు ఎక్కువగా ఉన్నా, అసలు పురుష స్నేహాలు ఉండకూడదని చెప్పట్లేదు, మరీ ఎక్కువగా ఉంటే కూడా మనం ఆ సంబంధం విషయంలో ఆలోచించుకోవలసి ఉంటుంది. ఇన్ని రకాలుగా మనము జాగ్రత్త పడుతూ పిల్లలకి వివాహం నిశ్చయించాము. వివాహం నిశ్చయించిన తర్వాత ముందుగా మనం చేసే పని ఏంటి, శుభలేఖలు వేయిస్తూ ఉంటాము. ఈ శుభలేఖలు వేయించేటప్పుడు మరి శుభలేఖ వేయించడము అంటే మనం శుభలేఖలు సామాన్యంగా ఏంటి, పెద్దలే వేస్తూ ఉంటారు, తల్లిదండ్రులు వేస్తారు, లేని పక్షంలో అన్నగారు ఉంటే అన్నగారు శుభలేఖలు వేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు మనం గమనిస్తూ ఉంటే అసలు వివాహాన్ని ఎలా ఆచరించాలో, అలా ఆచరిస్తున్నామా అన్నటువంటి సందేహంలో మనతో గనక మనం ఆలోచిస్తే తప్పకుండా మనం అలా ఆచరించటం లేదని చెప్పవచ్చు. ఎందుకంటే మనం యొక్క చేసేటటువంటి పెద్ద పొరపాటు ఎక్కడి నుంచి వస్తుంది, శుభలేఖలు అచ్చు వేయించటంతో వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము,
నేను ఈ పెద్ద కార్యాలయంలో పనిచేస్తున్నాను కాబట్టి మా నాన్నగారు పేరుతోటి శుభలేఖ వేస్తే ఎవరికి తెలుస్తుంది అని మన పేరుతో మనమే శుభలేఖలు అచ్చు కొట్టిస్తున్నాను. ఇది ఎంతవరకు శుభము? మనం వేసేటటువంటి శుభలేఖలో నేను నేను నా పేరు ఇది కాబట్టి నేను ఈ అమ్మాయిని వివాహం చేసుకుంటున్నాను, బిందు ఇన్నింటికి రండి అని చెప్తున్నాం. అక్కడ శ్రీరస్తు ఉందా, శుభమస్తు ఉందా, విఘ్నమస్తు ఉందా, లేకపోతే ఏదైనా శుభారంభానికి జీవిత శుభారంభానికి సంబంధించినటువంటి శ్లోకం ఉందా? నేను అంటే ఏంటి? నేను ఒక అనాథని, నేను ఒక అనాథని కాబట్టి నేనే మిమ్మల్ని అందరినీ కూడా పెళ్లికి పిలుస్తున్నాను అని మనం రాసుకుంటున్నాం. ఇది ఎంతవరకు సబబు అంటే మనం వివాహ క్రతువులో ఆచరించాల్సినటువంటి క్రతువుల్లో మొదటి తప్పటడుగు శుభలేఖల నుంచే మొదలవుతుంది. ఇలా వేయించటం ఎంతవరకు సబబు? ఎవరో ఒకరు ఆచరించారు ఈ తప్పుని, దాన్ని మనం పట్టుకొని ముందుకు సాగదీస్తూ ఉంటున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఒకసారి పునరాలోచించుకుంటే కనుక మనం తప్పు ఎక్కడ చేస్తున్నాము అన్నది మనకి అవగతం అవుతుంది.